వెల్కమ్ టు లోగుట్టు. నేతల లోగుట్లు, పార్టీల లోగుట్లు, లోపాయకారి ఒప్పందాలు, ఎన్నికల్లో విజయం అనుకున్న రహస్యాలు, ఓటమి అనుకున్న అసలు కారణాలు, రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, పార్టీ శ్రేణుల మనసులో మాట ఆఫ్ ది రికార్డ్గా నేతలు ఏమంటున్నారు, ఇన్సైడ్ స్టోరీలు ఏంటి, ఇలా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ లోతు పాత్రను మీకు అందించే ఐన్యూస్ స్పెషల్ బులెటిన్ లోగుట్టుకు స్వాగతం. ప్రజాసేవే పరమావధి అన్నారు. ఎంపీగా పోటీ చేయడమే తన ధ్యేయమన్నారు. ఎంపీ టికెట్ కోసం పార్టీలు మారారు, కండువాలు మార్చారు. తీరా టికెట్ దక్కి అదృష్టవశాత్తు విజయం వరిస్తే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. మా ఎంపీ ఎక్కడున్నారు అంటూ ప్రజలు గూగుల్, ఫేస్బుక్లో వెతుక్కునే పరిస్థితికి చేరారు. ఇందుకే ఏపీలో అధికార పార్టీలో కనిపించకుండా పోతున్న ఆ ఎంపీ ఎవరు? ఏడాది పాలనలోనే ఆయన ప్రజల మన్ననలను కోల్పోయారా? అసలు తండ్రికి తగ్గ వారసుడు అని అనిపించుకున్నారా లేదా? ఇవాటి లోగుట్లో చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో చక్రం తిప్పారు దివంగత నేత, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో మంత్రి పదవులు అలంకరించి ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోనూ చేరి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కోటగిరి విద్యాధరరావు మరణానంతరం ఆయన రాజకీయ వారసుడిగా శ్రీధర్ అరంగేట్రం చేశారు. తనయుడు కోటగిరి శ్రీధర్ పోటీ చేస్తే ఎంపీగానే పోటీ చేయాలని పట్టుబట్టి గత 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. అక్కడ టికెట్ ఆశించి ఎన్నికల ముందు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఫలితంగా టికెట్ దక్కలేదు. మళ్లీ 5 ఏళ్ల తర్వాత వైసీపీలో ఎలాగోలా 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కించుకుని ఏలూరు పార్లమెంటు నుండి బరిలో దిగి విజయం సాధించారు. అయితే సాధారణంగా పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీ వెళ్లి ఇక్కడి ప్రజల సమస్యలపై పరిష్కారాలను సాధించుకుని తిరిగి రావడం ఏ ఎంపీ అయినా చేస్తూనే ఉంటారు. కానీ ఈయన గారు మాత్రం ఢిల్లీ వెళ్లారో లేక దేశమే దాటి వెళ్లారో ఎవరికీ తెలియదు. పార్లమెంట్ సమావేశంలో అప్పుడప్పుడు ప్రశ్నించే ఈయన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం ప్రజలకు ఏనాడు అందుబాటులో లేరని విమర్శలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ప్రత్యక్ష ఎన్నికల ముందు విదేశాల్లో స్థిరపడడంతో జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం విదేశాల చుట్టూ తిరగడం తప్ప కష్టాలు చెప్పుకుందామంటే పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు కంటబడి పుణ్యం కట్టుకోలేదని వాపోతున్నారు. మా ఎంపీ ఎక్కడా అంటూ ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరు, నోజివీడి ప్రాంతాల్లో సమస్యలు ఎదురైన వారి ప్రతి నోట ఇప్పుడు ఇదే చర్చ. ఎంపీగా గెలిచి 7 ఏళ్లు దాటినా కనీసం 2 సార్లు కూడా కోటగిరి శ్రీధర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించకపోవడం శోచనీయం. కనీసం అధికారిక సమీక్షల్లో కూడా ఏలూరులో హాజరు కాకపోవడం గమనార్హం. నియోజకవర్గంలో దాదాపు 18 లక్షల మంది వరకు ప్రజలుండగా ఓటర్లే 13 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇందులో ఆయనకు ఓటేసిన వారే అత్యధికం. వైఎస్ జగన్ బొమ్మ చూసో లేక దివంగత కోటగిరి విద్యాధరరావుపై అభిమానమో గాని 1 లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో కోటగిరి శ్రీధర్ను టీడీపీ అభ్యర్థి మాగంటి బాబుపై ఘనవిజయం చేకూర్చిన ఏలూరు పార్లమెంటరీ జిల్లా ప్రజలు ఇప్పుడు తాము ఓటు వేసిన ఎంపీని ఎక్కడ కలవాలి, ఎలా కలవాలో కూడా తెలియని పరిస్థితి ఉందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాధారణ సమయాల్లో పార్లమెంటు సమావేశాలు లేకుంటే స్థానిక సమస్యలపై దేశీయ, విదేశీ ప్రతినిధులతో చర్చలు,
అభివృద్ధిపై సమీక్షలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అత్యధికంగా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టే మా ఎంపీఓరు కనీసం కరోనా కష్టకాలంలోనూ తమను గుర్తు తెచ్చుకోలేదని, లాక్డౌన్ తో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది అవస్థలు పడుతుంటే తమ బాధలు వినేవారే లేరని వాపోతున్నారు. స్థానిక అధికారులు యంత్రాంగం అంతా కరోనా కట్టడికి పనిచేస్తుంటే ప్రజలను ప్రజాప్రతినిధులేగా ఆదుకోవాలి అని, కానీ మా ప్రజాప్రతినిధి మాత్రం ప్రజలకు అందనంత దూరంలో ఉన్నారని పెదవిరుస్తున్నారు. ఎంపీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్లు, తాత్కాలిక సమస్యలను మాత్రం తన అనుచరులతో మమాన్పిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రధానంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు నత్తనడకను నడుస్తూ అక్కడి నిర్వాసితులకు పరిహారం అందకపోయినా కేంద్రంతో సంప్రదించి వేగవంతం చేయాల్సిన బాధ్యత ఉన్న ఎంపీ కోటగిరి కనీసం నిర్వాసితుల గోడు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలోనూ ఎంపీ పర్యటించకపోవడం గమనార్హం. ఇక కొల్లేరు ప్రజలు మత్స్యకారుల సమస్యలు తీరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా రెగ్యులేటర్లు నిర్మిస్తున్నామని కొల్లేరు అంశం తెర మీదకు వచ్చినప్పుడల్లా స్థానిక ఎమ్మెల్యేలు చెప్తున్నా, దీనిపై చొరవ చూపాల్సిన ఎంపీ కోటగిరి వ్యవహారం చూస్తుంటే మాత్రం ప్రజలు భావిస్తున్నట్లే అసలు ఏలూరుకు ఎంపీ ఉన్నారా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చెక్కలు కొడుతున్నాయి. జిల్లాలోని నర్సాపురం పార్లమెంటులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రజల సమస్యలను నిత్యం లేవనెత్తుతూ మీడియాలో ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తుంటే, ఇదే జిల్లాలోని ఏలూరు ఎంపీ మాత్రం కనీసం ప్రజలకు మీడియాకు కూడా కానరాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే నియోజకవర్గంలోని ఏలూరు అసెంబ్లీలో ఎంపీ పర్యటించేందుకు స్థానిక నేత అభ్యంతరాలు అడ్డున్నాయని ఆయన అనుచరులు సాకులు చెబుతున్నా, మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఏనాడు పర్యటించారనేది ఆయనకే తెలియాలి. మరి కోటగిరి వైఖరిపై ఆ పార్టీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు? కోటగిరి విద్యాధరరావు వారసుడిగా కోటగిరి శ్రీధర్ తండ్రికి తగ్గ తనుడు అనిపించుకున్నారా లేదా అనేది పెరుమాళ్లకే ఎరుక.